ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి. 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రూప్ వన్ నిర్వహించేటువంటి ఆలోచన లేదు. గ్రూప్ వన్ కూడా నిర్వహించాలని చేతన అవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకయ్యా? ఒకసారి పేపర్ లీక్ అవుతున్నాయి, యువకుల బతుకులు బర్బాదు చేశారు. మళ్ళా మొన్న సరిగా నిర్వహించాలని చెప్పి హైకోర్టు రద్దు చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి మాట్లాడాడు, లక్షలాది మంది యువకుల భవిష్యత్తు నాశనమైతే ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవరైతే పేపర్ లీక్ చేసినట్టు రోడ్లు తిరుగుతున్నారు, ఇవాళ 30 లక్షల మంది యువకుల బతుకులు మాత్రమే బర్బాదు అయిపోయినాయి. ఇవాళ నోటిఫికేషన్ ఇస్తాడు, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కూలీనాలు చేసుకుంటారు. కుటుంబాన్ని పోషించడమే కష్టం. వాళ్ళకి కష్టపడి పెద్ద పెద్ద చదువు చదివించారు. సర్కారు నౌకరు వస్తుంది, మా కుటుంబాన్ని చదువుకుంటాడు, పెళ్లిళ్ళు చేయొచ్చు, కుటుంబాన్ని చదువుకుంటాడు, మంచి స్థిరపడతారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. చదివిపోయాక ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతం అంటే ఏం లేదు. ఇలా నోటిఫికేషన్ ఇస్తాడు, పాపం మళ్ళీ నమ్ముతారు తల్లిదండ్రులు. తిండి లేకుండా పోకూడగాను, పోబిడ్డాను, కోచింగ్ తీసుకో, నీ సర్కారు నౌకరు వస్తుందని చెప్పి ఆ కోచింగ్లకు లక్ష రూపాయలు పెడతారు. కష్టపడి గడ్డాలు మీసాలు వేసుకొని చదువుతారు పాపం. తల్లిదండ్రులు కుళ్ళాలు వేసుకొని ఫీజులు కడతారు, చదివిస్తారు, కోచింగ్ పేరు మీద 1 లక్ష రూపాయలు కోచింగ్ ఫీజు కోచింగ్ సెంటర్ పైసలు పెడతారు. తిరిగి నోటికోసం వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే గ్యారంటీ లేదు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు నిర్వహించలేని స్థితిలో ఉన్నాను, 10th ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను, గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించలేని స్థితిలో ఉన్నాను, ఐఐటీలో కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను, విద్యా సంస్థలు ఎక్కడ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను, ప్రభుత్వ పాఠశాల నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళకి కేసులు పెడుతూ బెదిరిస్తావు. అందుకే దీనికి పూర్తి గ్రూప్ 1 విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. యువకుల మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే నువ్వేం చేయాలి? ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి 1 లక్ష రూపాయలు వృత్తి చేసాయి. ఎందుకేమను నువ్వు నోటిఫికేషన్ ఇస్తానని ఎవరు కోచింగ్లో పేరు 1 లక్ష రూపాయలు కట్టిరాడా? వాళ్ళకు తప్పకుండా 1 లక్ష రూపాయల వృత్తి ప్రతి నిరుద్యోగ యువతనికి, యువకునికి, యువతికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నువ్వు ఇస్తానని నిరుద్యోగ వృత్తి పక్క దాదాపు నాకు తెలిసి 1 లక్ష 20 లైన్ వచ్చిప్పటికి ఇప్పటివరకు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. అవి ఇస్తేనే నువ్వు ఓట్లాడుతావు, అవి ఇస్తేనే నువ్వు ఓట్లాడుతావు, లేకుంటే మాత్రం నిన్ను తెలంగాణ యువత క్షమించదు. ఇప్పటికే ఆ ఓయూ పరిస్థితి అర్థం ఉన్నది, కేయూ పరిస్థితి అర్థం ఉన్నది. కాకతీయ విషయంలో కూడా యువత ఆత్మహత్య చేసుకున్నారు, వీడియో కాల్ రికార్డ్ చేసి పెట్టారు. ఇక్కడ సునీల్ నాయక్ ఉస్మానియా కూడా అదే పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కేసులు పెడతా అంటారు. ఒకటి వాళ్ళ 1 లక్ష రూపాయల వృత్తి కంపల్సరీ, వాళ్ళైతే ఆ యువత నష్టపోయారు వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే, రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది.